అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక ఎంఎస్ చదవడానికి అమెరికాకు వెళ్లింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో హారిక మృతి చెందినట్లు కుటుంబానికి సమాచారం వచ్చింది. హారిక మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని సహాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు. దేవాదాయ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న జెట్టి శ్రీనివాసరావు, నాగమణి కుమార్తె హారిక గతేడాది ఆగస్టులో ఎంఎస్ చదవడం కోసం యుఎస్కు వెళ్లింది. బ్యాంక్ లోన్ తీసుకుని అమ్మాయిని అమెరికాలో పెద్ద చదువుల కోసం పంపినట్లు జెట్టి శ్రీనివాసరావు చెప్పారు. అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ న్యూట్రిషనల్ అండ్ ఫుడ్ సైన్స్ కోర్సులో హారిక ఎంఎస్ చదువుతోందని తెలిపారు. కాలేజీ నుంచి వస్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తన బిడ్డ చనిపోయిందని సమాచారం వచ్చిందన్నారు. తమకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని, అమ్మాయి మృతదేహం తీసుకురావడం ఎలా అనేది తమకు అర్థం కావట్లేదని అన్నారు. మరోవైపు హారిక మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. రాత్రి మార్నింగ్ అక్కడ నుంచి కాల్ వచ్చింది, మామూలుగా ఇలా యాక్సిడెంట్ అయింది, మూడు త్రీ కార్స్ కొలైడ్ అయ్యి ఇలా ముగ్గురికి ఇంజురీ అయ్యి ఒకరు చనిపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఎవరికి తెలియదు, బాడీ ఎక్కడుందన్నది కూడా తెలియదు. మా చెల్లిని ఎట్లాగైనా తొందరగా తెనాలి అయితే అనగరండి. మాది ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు సాధారణ మధ్యతరగతి కుటుంబం సార్. అలాగలా మీరు కొంచెం చొరవ తీసుకుని ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతున్నాం. యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేశారు సార్, పొద్దున సెంట్రల్ ఒకల మా స్టేట్ అక్కడ నుంచి కాల్ చేసి మామూలుగా ఇలా అయిందని చెప్పారు. అంతకు మించి మాకు అసలు ఇంకా ఏం తెలియదు సార్, ఇంకా కాంటాక్ట్ ఏం లేదు సార్. బంధువులు మా అన్నయ్య అక్కడే ఉంటారు సార్, మా అన్నయ్య వెళ్ళాడు. మా అమ్మ వెళ్ళినా సరే సోమవారం దాకా అమ్మాయిని చూపించాము, ఇలా ముందే నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారంట. నన్ను చెప్తున్నారంటే